నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ, తాజా పరిస్థితులపై చర్చ. ఈ నెల 29న వనం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటనున్నట్లు సీఎం వెల్లడి. విశాఖ జిల్లాను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్. కొనసాగుతున్న వాయుసేన విమాన గాలింపు, గల్లంతైన ఉద్యోగుల కుటుంబీకులకు జగన్ పరామర్శ. వేడని తనూజ మృతి మిస్టరీ, ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీపీ సత్తార్ ఖాన్. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై నరసింహన్ ప్రధానమంత్రితో చర్చించారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల పంపకం అంశాన్ని కేంద్రమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. వనం మనం కార్యక్రమం కింద ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే సంకల్పంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి టీం లీడర్లు ఎప్పటికప్పుడు దాని పెరుగుదలను పరిశీలిస్తూ అన్ని మొక్కలను సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ జిల్లాను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని కొత్త కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్గా, జీవీఎంసీ కమిషనర్గా విశాఖలో పనిచేసిన తనను ఇప్పుడు జిల్లా కలెక్టర్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో నిష్పక్షపాతంగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా గట్టి నిఘాను పెంచుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా నగరాభివృద్దితో పాటు ఉడా మాస్టర్ ప్లాన్ తయారవుతున్న నేపథ్యంలో స్మార్ట్ సిటీ రూపకల్పనకు సాయి శక్తులా కృషి చేస్తారని తెలిపారు. నూతన కలెక్టర్ ప్రవీణ్ కు పలువురు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. సోషల్ సెక్టర్లో హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఏముందంటే మన మిషన్ ఏమేమి ఉన్నాయో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి 2021 మిషన్ ఏముందో, అలాగే 2029లో, 2025, 2050లో ఏమేమి చేయబోతున్నాము, ఆ మిషన్ అలైన్ చేస్తూ మన గోల్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, అగ్రికల్చర్, దాంతోపాటు మన అర్బన్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అన్ని ప్రయారిటీ కింద తీసుకొని మన రాష్ట్రంలో అన్ని సెక్టర్లో మన విశాఖపట్నం ఫస్ట్ ఉన్నట్టు అన్ని ప్రయారిటైజ్ చేసి, కానీ ప్రత్యేకంగా ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేకంగా మన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో హెల్త్, ఎడ్యుకేషన్ బాగా చేసుకుంటే డిస్ట్రిక్ట్ ఇండికేటర్స్ అన్నీ బాగా పెరుగుతుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో బాగా చేసినా, రూరల్లో బాగా చేసినా, ఏజెన్సీ ఏరియాలో బాగా ఉండకపోతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగా ఉండదు. కాబట్టి అన్ని ఏరియాలో సమానంగా ట్రీట్ చేసుకుంటూ ప్రత్యేకంగా సోషల్ సెక్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ విశాఖపట్నం ఈరోజు చాలా వరకు మన ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒక ఇకోసిస్టమ్, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం ఈ నెల 22వ తేదీన గల్లంతైన విషయం తెలిసిందే. తమిళనాడులోని తాంబరం నుంచి అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్కు బయలుదేరిన ఈ విమానం
కొద్ది నిమిషాలకే సమాచార వ్యవస్థతో సంబంధాలు తెగిపోయి జాడ కనిపించకుండా పోయింది. అందులో 29 మంది ప్రయాణికులుండగా వారిలో నగరంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో ఎన్ఏడికి చెందిన 8 మంది ఉద్యోగులున్నారు. వీరు ప్రయాణించిన విమానం గల్లంతయి ఇప్పటికీ ఆచూకీ తెలియరాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషన్న వదనాలతో తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. బాధాతప్త హృదయాలతో తమ వారు ఏమయ్యారోనన్న ఆందోళనతో ఉన్న బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. 104 ఏరియాకు చెందిన బహదూర్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వారిలో మనోధైర్యాన్ని నింపారు. తొందరలోనే గల్లంతైన వారి జాడ తెలియగలదన్న ఆశాభావాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక తనూజ కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, జాయింట్ పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్లు పరామర్శించారు. తొలుత వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. తనూజ మృతి పట్ల తల్లిదండ్రులను ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను మందలించే ముందు వారి ప్రవర్తనపై దృష్టి సారించాలన్నారు. స్థానికంగా రౌడీ మోకల ఆగడాలపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, తనూజ మృతికి గల కారణాలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తనూజతో ప్రేమాయణం నడిపిన దిలీప్ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఆ అబ్బాయితోటి స్నేహితంగా ఉంటుందని ఒక మాట వచ్చిందని, ఆ మాట గురించి తల్లిదండ్రులు అడిగినట్లు, ఆ విషయంలో అమ్మాయి మనసు బాధపడినట్లు, ఆ తర్వాత ఈ సంఘటన జరిగినట్లు ఇప్పటి వరకు తెలిసింది. మిగతా విషయాలు సాయంత్రం వరకు తెలుస్తాయి. తనూజ నిన్న జరిగిన పరిణామం ఉందో దీని మీద లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది హత్య ఆత్మహత్యను మనకు కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ చిన్న వయసులో పిల్లల్ని ఎలా ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపిస్తున్నారు, అమ్మాయిని ఎందుకు ఆ పైకి తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకెళ్ళారు, ఎలా వెళ్ళింది, అమ్మాయి వేణుగా వెళ్ళిందా, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కుటుంబానికి. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత మాకుంది. అమ్మాయి కడు ఆ తల్లి కడుపుకోతను మేము తీసుకొని రాలేం. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఈ ఎటగారు, ఎందుకంటే ఇక ఏం జరిగిందంటే అవమానం కూడా స్కూల్లో అమ్మాయిని ఏదో పిల్లలు ఎటగారు వాడారని, ఆ కుర్రవాళ్ళు చేయబడుకోవాలంటే రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లోతుగా ఒక అడిషనల్ కమిషనర్ క్యాడర్లో ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చిన్న విషయంగా మేము తీసుకోలేదు. కానుగారు స్వయంగా వచ్చి వారు నిలబడి రోడ్డు మీద నిలబడి వారందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రాంతంలో ఈవిటీజీ ఉందని కూడా తెలుస్తుంది. మాకు కంప్లైంట్ మాత్రం రాలేదు. గతంలో చిన్న పీటీ కేసులోకి వస్తే ఒకరిని మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజా వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, JC2 వెంకటరెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ JC2లు కొన్ని వినతులను అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారుల వద్దకు పంపించారు. మరికొన్నింటికి అందుబాటులో లేని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అసలే పేదరికం. ఆపై విధి కూడా వక్రీకరించింది. ఇంటికి పెద్ద దిక్కు అవిటివాడయ్యాడు. ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబ పోషణ ఎంత భారమో అనుభవిస్తున్న ఆ ఇల్లాలకే తెలుసు. వివరాల్లోకి వెళితే మల్కాపురానికి చెందిన లండా రామారావు భార్య ఇద్దరు పిల్లలతో స్థానికంగా అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. చేసేది కూలిపనైనా సంతోషంగానే సంసారాన్ని నెట్టుకొస్తున్న అతని కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. 3 ఏళ్ల కిందట రామారావు విశాఖ రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు చేస్తుండగా స్లాబు కూలి 2 కాళ్లు కోల్పోయాడు. సదరు గుత్తేదారు అరా కొరా వైద్యం చేయించి చేతులు దులిపేసుకున్నాడు. నాటి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఆపరేషన్ కూడా చేయించారు. అయినా ఆయనకు స్వస్థత అయితే చేకూరలేదు. 2 సార్లు ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీంతో అతను మంచానికే పరిమితమై నరక యాతన అనుభవిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం భార్య అనురాధపై పడింది. అవిటివాడైన భర్తను
కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇద్దరు పిల్లల చదువులు వారి పోషణ భారం ఆమెకు కష్టంగా మారింది. పుట్టిన ప్రతి చోట అప్పు చేసి భర్త వైద్యం కోసం శక్తికి మించి ఖర్చు చేసింది. ఇక చేసేది లేక దాతల సాయం కోసం మీడియా ముందుకొచ్చింది. మనసున్న మహారాజులు ముందుకొచ్చి భర్త వైద్యానికి సాయం అందించాలని అర్థిస్తోంది. సాయం చేయగోరేవారు 8 1 7 9 6 6 0 9 5 8 అలాగే మరో ఫోన్ నెంబర్ 9 6 1 8 4 2 0 7 9 9 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించి కానీ లేదా SBI బ్యాంక్ అకౌంట్ నెంబర్ 6 2 3 3 3 0 4 9 1 0 7 కానీ నగదు జమ చేసి ఆదుకోవాలని వేడుకుంటోంది. గురించి మా ఆయన గారికి యాక్సిడెంట్ అయిందండి. పలానా వైజాగ్ రైల్వే స్టేషన్లోనే స్లాబ్ పడిపోయి రెండు కాళ్ళు ఇరిగిపోయేవి. రెండు కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత కొంచెం వరకు ఆర్డర్ పెట్టారండి. అక్కడి నుంచి వదిలేశారు, అతను ఆపరేషన్ చేయించి వదిలేశారు. మా చేతికి అమౌంట్ అన్నది ఏమి కూడా మాకు ఇవ్వలేదు. అతనికి వైద్యం చేయించి వదిలేశారు. వదిలేసిన తర్వాత సగం వరకు చేశారు, వదిలేశారు. వదిలేసిన తర్వాత అక్కడి నుంచి మేము తీసుకెళ్ళామండి ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్లు ఫెయిల్ అయిపోవడము చందడం అయ్యింది. మళ్ళీ KHలోని వైష్ణవి హాస్పిటల్లోని మళ్ళీ ఆపరేషన్ చేయించాము. అది మా సహాయం మా అమ్మలు కొంచెం ఇచ్చిన తర్వాత KHలో ఆరోగ్యశ్రీ మీద అన్ని ఆపరేషన్లు చేయించాము. అవి కూడా ఫెయిల్ అయిపోయాయండి. ఇంటద్దులు కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని పిల్లలు చూసుకొని మేము అలాగ బతుక్కొని వచ్చిన వరకు కూడా నేమొచ్చి అతను కాళ్ళు నయం అవ్వలేదు. అసలు మాకు ఆర్థిక సాయం గురించి అలానే దాతలు మాకు ఆదుకోవాలని అనుకుంటున్నామండి. అతనికి ఆపరేషన్ చేయించాలండి. కనీసం అతనికి బ్యాండేజ్లు కూడా కట్టి కెపాసిటీలో మేము లేమండి. అసలు ఏమని గోరక్షక్ పేరుతో దళితులను బలి తీసుకుంటున్న హిందూ మతాభిమానులపై చర్యలు తీసుకోవాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఓ ధర్నా నిర్వహించింది. హిందూ మతోన్మాదం నశించాలి, లౌకికవాదం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెడ్డి పెంటారావు మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన గోరక్షక్ కమిటీ జరిపిన దాడిలో ఆత్మాభిమానం దెబ్బతిన్న 2 దళిత యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దళిత యువకుల ప్రాణాలను బలి తీసుకున్న హిందూ మతోన్మాద గోండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. రక్షించాలని, సమస్యకి బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గో సంరక్షక కమిటీ వారు గుజరాత్లో దళితులను తీవ్రంగా కొట్టి అవమానపరిచి దాడి చేశారు. ఆ అవమానాన్ని భరించలేక 2 యువకులు మరణించారు. ఇది సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉంది, దళితులకు జీవించే హక్కు లేదా అని. అందుకని తక్షణమే మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆ దుర్మార్గంగా హిందూ మతోన్మాదంతో దాడి చేసిన వారిని శిక్షించాలని చెప్పి ఇవాళ దళిత సేన ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. దోషుల్ని శిక్షించేంత వరకు దేశవ్యాప్తమైన ఆందోళన సాగిస్తామని చెప్పి తాలిబన్లకు హిందూ మతోన్మాదాలకు తేడా ఏముందనేటువంటి విషయాన్ని ఇవాళ మేము ధర్నా ద్వారా ప్రశ్నించామని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి తెలియజేశాం. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ ని 566777 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. APSRTC రిటైర్డ్ ఉద్యోగులు విజయనగరం జోనల్ మహాసభ మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. అసోసియేషన్ ముఖ్య సలహాదారు బొడ్డేటి జగత్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగత్రావు మాట్లాడుతూ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులంతా ఐక్యతతో మెలిగి అనేక సమస్యలను పరిష్కరించుకోగలిగినట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఇంకా కొన్ని మాకు చాలా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ని పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున ఇక్కడ రాష్ట్ర సభను నిర్వహిస్తూ విజయనగరం జోన్ తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రీజన్స్ రిటైర్డ్ కార్మికులు అందరం కలిసి మా యొక్క కోరికల్ని ప్రభుత్వానికి మరియు ఆర్టీసీ అధినేతలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఈ యొక్క మహాజన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్ట్రా సర్వీస్ ఇటీవల ప్రవేశపెట్టిన అల్ట్రా సర్వీస్లో కూడా మాకు పర్మిషన్ ఇప్పించాలని చెప్పి ఎండీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగనే మా సిసిఎస్లో కూడా చనిపోయిన తర్వాత డెత్ ఎంట్రీ చేయాలని, మినిమం ఆర్టీసీ కార్మిక రిటైర్ అయిన తర్వాత కనీసం 10,000 రూపాయలు ఇంటికి వృత్తి జీవనం కింద పెన్షన్ విధానం రావాలని చెప్పి ఆ డిమాండ్ని ఈ యొక్క ప్రజాప్రతినిధులకి ప్రభుత్వానికి తెలియజేయాలని ఈరోజు ఈ యొక్క సభా కార్యక్రమం ఏర్పాటు చేసాం. సుమారు 1,000 మంది వివిధ జిల్లాల నుంచి రిటైర్డ్ కార్మికులు బ్రహ్మాండంగా వచ్చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కళాభారతి వరకు బ్రహ్మాండమైన ఊరేగింపు చేస్తూ ఈ యొక్క కళాభారతిలో ఈ రోజున ప్రముఖుల మధ్య మా యొక్క సమస్యలు తీర్చుకోవడానికి సభా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు తరలి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని సోషల్ మీడియా క్లబ్ రాష్ట్ర కార్యదర్శి సన్మూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సన్మూర్తి మాట్లాడారు. రాజమండ్రి పుష్కరాల్లో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను దృష్టిలో ఉంచుకొని కృష్ణా పుష్కరాల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనునిత్యం లక్షలాది మంది భక్తుల తాకిడి ఉంటుందని, అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అదే పద్ధతి కృష్ణా పుష్కరాల్లోనూ పాటించాలని సూచించారు. సమావేశంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హరివెంకట్, ఎన్బి మూర్తి, రాంప్రభు, తిలక్ పట్నాయక్, డివిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి అపశృతులు మళ్లీ దొరలకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరడం జరుగుతుందండి. మరి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం కల్పించడంతో లక్షలాది మంది ఒకేసారి తరలి వెళ్తున్నారు. కొన్ని ప్రధాన కేంద్రాల నుంచే బస్సులను, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున జనాలందరూ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి కేంద్రంలో మనం చూసినట్టయితే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రముఖ నగరాల్లోని జనాలందరూ కూడా ఒకే దగ్గర అందరూ కూడా రావడం జరుగుతుంది. పుష్కర కేంద్రం ఏదైతే ఉందో గతంలో రాజమండ్రి పుష్కరాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించడం జరిగింది. మరి పుష్కర యాత్రికులను వారందరినీ కూడా సరైన రీతిలో నడిపించడానికి అంత పెద్ద ఎత్తున పోలీసులను నడిపించడం ఎంతవరకు సౌకర్యం అనేది వారే ఆలోచించాలి. ముఖ్యంగా మంచి కార్యం కోసం ప్రజలందరూ కూడా వెళ్తున్న సందర్భంలో సేవా కార్యకర్తలను నియమించి ప్రజల్ని అదుపు చేయాలి తప్ప ఇష్టానుసారంగా యాత్రికుల కంటే పోలీసుల సంఖ్య అధికంగా కనబడి ప్రజలకు ఇబ్బందులు గురి చేయడం తగదని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే మనం తిరుపతిని ఉదాహరణగా తీసుకున్నట్టయితే తిరుపతికి లక్షలాది మంది ప్రతిరోజు కూడా తరలి వెళ్తుంటారు. మరి అక్కడ ఏ రకమైన పరిస్థితి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నారో అదే పద్ధతిలో ఈ పుష్కర యాత్రకు వెళ్లే వారికి కూడా సరైన రీతిలో ముందుకెళ్లేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పుష్కర యాత్ర నుంచి ఘాట్లకు వెళ్ళడానికి కూడా మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు ఇలాగ అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీబీఎంసీ పరిధి 45వ వార్డు మల్కాపురం ఏకేసీ కాలనీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓ బాలికకు డెంగ్యూ వ్యాధి సోకి తీవ్ర అస్వస్థతకు గురికాగా పలువురు జ్వర పీడితులు మంచాన పడ్డారు. దీంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు వార్డులో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కాలనీ వాసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చని ఈ సందర్భంగా పెతకంశెట్టి గణబాబు చెప్పుకొచ్చారు. అక్కడ ఉండేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి చిన్న చిన్న మొక్కలను పెంచేటువంటి ఈ ఆనవాయితీ ఉండడం వల్ల కానీ ఎక్కడైతే ఆ వాటర్ ఉందో ఆ వాటర్లో అవి క్లియర్గా కనబడి ఆ రకమైనటువంటి దానిలో కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 దగ్గరికి లాస్ట్ 1 మంత్ నుంచి సివియర్ ఫీవర్తో
అడ్మిట్ అవ్వటం, మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వచ్చినట్టు. ముఖ్యంగా మనం ఒకవైపు అధికారులు అప్రమత్తం చేయటం, ఇక్కడ హెల్త్కి సంబంధించి వారు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానీ ఇక్కడ హైజీనిక్ కండిషన్స్ తీసుకువచ్చేటువంటి ప్రయత్నంలో ఒకవైపు శానిటేషన్ అధికారులు కూడా అప్రమత్తం చేశాం. ఏకేసీ కాలనీలో అంటువ్యాధులు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే దోమలో బారిన పడి చిన్నపిల్లలు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ముక్కులపాలు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం అవుట్ సెప్టిక్ ట్యాంకులు, అవుట్ లైన్లు, నెక్స్ట్ పైప్ లైన్లు రిపేర్ల వల్ల ఆ అసలుతో అంతా బయటకు వచ్చి దానివల్ల ఈ రోగాలు వస్తున్నాయి. దీని మీద శానిటేషన్ కానీ అధికారులు కానీ స్పందించి ఇమీడియట్గా ఇవన్నీ క్లియర్ చేసి ఈ పిల్లల భవిష్యత్తులో చక్కదిద్దాలని కోరుతున్నాం. హెచ్పిసిఎల్లో జరగనున్న షట్డౌన్ పనుల్లో స్థానిక కార్మిక సంఘాలు ప్రతిపాదించిన 105 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు శిల్పి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి మాథ్యూ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ షట్డౌన్ పనులు 22 రోజుల పాటు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు 600 మంది కార్మికులకు గేట్ పాసులు జారీ అయ్యాయని వివరించారు. काम कलम करने का बाद में जितना दिन काम किया उसी सबसे हम लोग पीएफ सेट करके हम लोग गवर्नमेंट ने पीएफ भी भरता है. लोग अपना अपना स्टेट से पुलिस वेरिफिकेशन करके आदमी को इधर लेके आया है. बाकी इधर इधर से लेने वाला आदमी लोग को पूरा हम लोग इधर वेरिफिकेशन कर रहे हैं. लोकल हम लोग स्टाफ वगैरह सेफ्टी में 30 मैनपावर को हम स्टाफ करके लिया हुआ है, पास सेक्शन में भी लिया हुआ है और अपना इंजीनियरिंग तरफ से भी हम लोग రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం హిమాచల్ నగర్లో ఓ ఇంటి గోడ కూలిపోయింది. పై ఇంటి గోడ కూలి ఇంటిపై మట్టి పెళ్లలు పడడంతో ఇంట్లో నిద్రిస్తున్న పద్మ, ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికులు కొండలపై రిటైనింగ్ వాల్స్ నిర్మించుకోవాలని కూడా సూచించారు. మెట్ల దారులు కానీ లేకపోతే రిటైన్ వాల్స్ కానీ నిర్మాణం చేస్తున్నాము. కానీ నిర్మాణాలు ఆగకుండా ఇంకా కొండ మీదకి వెళ్తున్న కొద్దీ ఈ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే నిర్మాణం చేసుకునేటప్పుడే ఈ ప్రికాషన్స్ కనుక కొంత అయినా తీసుకుని ఉంటే ముందు వాళ్ళకి ఆస్తి నష్టం కానీ ముఖ్యంగా ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉంటుంది. రెండోది, మనం బీవీఎంసీ నుంచి నిర్మాణం చేసేటువంటి ఈ రీటైన్ వాల్స్ కట్టే దానిలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వాళ్ళు ఇల్లే ఇంతకంటే తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మాణం చేసేవచ్చు. ఒక రీటైన్ వాల్ కట్టాలనుకుంటే 20 లక్షలు 30 లక్షలు అవుతూ ఉంది. సో దీని బదులుగా మనం ఒక నిర్మాణం చేసినటువంటి హౌసింగ్ స్కీమ్లో ఇంకో దగ్గర నిర్మాణం చేసినటువంటి ఇల్లునే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి అదే ఖర్చుతో అనేక మార్గాలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మెట్ల మార్గాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఒకటి రెండు ఇళ్ళకి మనం ప్రొటెక్షన్ వాల్ పేరుతో మనం చేసేటువంటి నిధులేమో అధిక వ్యయం జరుగుతుంది. అందువల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. ఏది ఏమైనా ఈ కొండవాళ్ళ ప్రాంతాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి కాలం వచ్చేటప్పటికీ కాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది అవసరం. టీఎస్ కళా సమితి 43వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 31వ తేదీన మధురవాడ శిల్పారాపణలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమితి ప్రిన్సిపాల్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ టి కళ్యాణి భవ్య తెలిపారు. సీతమ్మ ధారలోని విజయ ప్రెస్ క్లబ్లో వినోద్ వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శతమయూరి నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 100 మంది కళాకారులు ఒకేసారి వేదికపై నృత్య ప్రదర్శన ఇవ్వడం విశేషం కాగా ఆ 100 మంది కళాకారులు సమితి నుంచి శిక్షణ పొందిన వారే కావడం మరో విశేషమన్నారు. అదే రోజు నగరానికి చెందిన కూచిపూడి నాట్యాచార్యులు, ప్రతాప్ మాస్టర్ స్మారక పురస్కారాలను కూడా పలువురు కళాకారులకు ప్రదానం చేస్తామన్నారు. కూచిపూడి కళాకారులు ఎం శివజ్యోతి, బి విజయజ్యోతి, పి అరుణ్ సాయి కుమార్లకు ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. తీసుకొని శతమయూరి నృత్యోత్సవం అనేసి మరి 100 మంది కళాకారులచే మొట్టమొదటిసారిగా ఒక కళా సమితిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పాల్గొని చేయనటువంటి మరి ఒక మహా అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమం.
మరి మధురవాడలో ఉన్నటువంటి శిల్పకళా వేదిక శిల్పారామంలో ఉదయం 10 గంటలకి 31వ తారీఖుని ఉదయం 10 గంటలకి మరి జరుగుతుంది. కావున మరి నగరంలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులు అలాగే మరి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి యావన మంది కళాకారులు కూడా నగరంలో ఉన్న కళాకారులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాము. ఈ టీఎస్ కళాశాలకి ప్రిన్సిపల్ గా డైరెక్టర్ గా శ్రీమతి టి కళ్యాణి భవ్య గారు వ్యవహరిస్తున్నారు. త్రిచక్ర వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బజాజ్ ఆటో సరికొత్త మ్యాగ్జిమా సి ఆటోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ్యాగ్జిమా సి ప్రత్యేకతలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ మేనేజర్ రాఘవరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్యాసింజర్ రంగంలో 56% మార్కెట్ షేర్ కలిగిన తమ కంపెనీ కార్గో వాహనాల ఉత్పత్తిలో 30% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి లోడింగ్ రోడ్లపైనైనా సమర్థవంతంగా ప్రయాణించగల వాహనం మ్యాగ్జిమా సి అని వెల్లడించారు. ఈ ఆటో షోరూం విలువ కేవలం 188,500 రూపాయలు మాత్రమేనని చెప్పారు. కొనుగోలుదారులు ఏడాది పాటు 1 పైసా కూడా దీనిపై వెచ్చించవలసిన పని లేదని అంతటి గ్యారంటీని తమ కంపెనీ ఇస్తుందని చెప్పారు. ప్యాసింజర్ రంగంలో డామినెంట్ ప్లేయర్, ఆల్మోస్ట్ మనం 56% మార్కెట్ షేర్తో ఉన్నాం. ఈ మ్యాక్సిమా కార్గో తోటి లాంచ్ తోటి అట్లీస్ట్ మనం 30% మార్కెట్ షేర్ కార్గోలో కూడా తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సంవత్సరం 5,000 వెహికల్స్ ప్లాన్ తోటి నడుస్తున్నాం. ఈ మ్యాక్సిమా కార్గో ఏదైతే కార్గో కస్టమర్ కావాల్సినటువంటి 2 ముఖ్యమైన ఫీచర్స్, ఒకటి లో డౌన్ టైం మరియు స్పీడీ డెలివరీ ఏవైతే కావాలో వాటికి అన్నిటికీ కావాల్సినటువంటి ప్రత్యేకతలన్నీ ఈ వాహనంలో పొందుపరచబడింది. ముఖ్యంగా పవర్ ఇంజిన్, పవర్ క్లచ్, పవర్ కప్లింగ్ అండ్ పవర్ సస్పెన్షన్ దీని యొక్క ప్రత్యేకతలు. దీనివల్ల ఎటువంటి కండిషన్స్లోనైనా, రోడ్ కండిషన్స్ కానీ లోడ్ కండిషన్స్లో కానీ, ఈ వెహికల్ అత్యుత్తమైన సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతుంది కస్టమర్కి. అండ్ ఈ వెహికల్ 188,500 ఎక్స్షోరూమ్ ప్రైస్గా నిర్ణయించబడింది. యాజ్ ఇంట్రడక్టరీ ఆఫర్గా మనం FFM అంటే 1 సంవత్సరం పాటు లేబరు కన్యూమబుల్స్ కూడా కస్టమర్కి ఫ్రీగా ఇస్తున్నాం. అంటే అట్లీస్ట్ 1 సంవత్సరం పాటు కస్టమర్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈ బండి మీద చేయకుండా ఉండడానికి. సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడైన త్రిపుర అంతక స్వామి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఆలయాన్ని పలు రకాల కాయగూరలతో అలంకరించారు. ఏటా ఆషాఢమాసంలో ఒకరోజు అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీభ్రాంతిక స్వామి వారి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి మహోత్సవం 25 రకాల కూరగాయలతో అమ్మవారికి దేశం సుభిక్షంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ అమ్మవారి ప్రతి సంవత్సరం శాకాంబరి మహోత్సవం దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున భక్తులందరూ పాల్గొనే ప్రార్థన. నగరంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఎండ, వానలు దోబూచులాడుతున్నాయి. అప్పటికప్పుడే వాతావరణం మారిపోతుండటంతో ఓ పట్టాన జనాలకు అర్థం కాక వింత అనుభూతిని పొందుతున్నారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి తొలకరి జల్లులు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం నగరంలో మాత్రం విస్తారంగా వర్షం కురిసింది. ఉదయం గంటపాటు ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓవైపు క్యూమిలో నింబస్ మేఘాలు దట్టంగా అలుముకోవడంతో మేఘాలున్న చోట వర్షం కురుస్తూ మిగిలిన చోట పొడి వాతావరణం నెలకొంటోంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ, తాజా పరిస్థితులపై చర్చ. ఈ నెల 29న వనం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటనున్నట్లు సీఎం వెల్లడి. విశాఖ జిల్లాను దేశంలోనే నంబర్1గా తీర్చిదిద్దుతా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్. కొనసాగుతున్న వాయుసేన విమాన గాలింపు, గల్లంతైన ఉద్యోగుల కుటుంబీకులకు జగన్ పరామర్శ. వేడని తనూజ మృతి మిస్టరీ, ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీపీ సత్తార్ ఖాన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.